ఇవాళ భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాక సందర్భంగా వామపక్ష పార్టీలను దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగిలబడి ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమంటే, వామపక్షాలుగా మేము ముందు నుంచి కూడా ఇది వ్యతిరేకిస్తూ ఉన్నాం. అమెరికా యొక్క సామ్రాజ్యవాద వైఖరి, వ్యాపారంలో వారి దోపిడీ, దాన్ని మేము వ్యతిరేకించడం అనేది మామూలుగా జరిగేది. అందులో కొత్తదనం ఏం లేదు. కానీ బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు కూడా ఇవాళ స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ వాణిజ్య ఒప్పందాల వల్ల భారతదేశానికి లాభం జరుగుతూ ఉందా లేక అమెరికాకు లాభం జరుగుతూ ఉందా, దీనిపైన ఆర్థికవేత్తలందరూ ఆలోచించాలని వారు చెబుతూ ఉన్నారంటే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మేము వామపక్ష పార్టీలు కానీ మేధావులు కానీ చెప్పడమే కాకుండా అధికార పార్టీకి చెందిన ఆర్థికవేత్తలు కూడా ఇవాళ మేధావులు కూడా చెప్పే ఒక పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా రోడ్డెక్కాయి. ముఖ్యంగా చికెన్ లెగ్ పీస్లన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటే పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటుందని, అదేవిధంగా పాల ఉత్పత్తుల పరిశ్రమ కూడా దెబ్బతింటుందని, తద్వారా రైతాంగం ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతు సంఘాలు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా రోడ్డెక్కి వారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అన్ని అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.